మొదటి యోహాను 5:19. కరెక్టేనా గెస్సింగ్? చదువు తల్లి, మరలా గట్టిగా చెప్పమ్మా. మొదటి యోహాను 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతటియు దుష్టుని మరలా చదువు. మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. ఆమేన్. అదే దేవుని సంబంధులు, వారి క్రియ జీవిత విధానాలు. ఈరోజు 14వ భాగం. అందరూ జాగ్రత్తగా వినండి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, మంచిది. వారానికి ఒక మాట, ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దేవుని సంబంధులు ఎలాగుండాలి? పిల్లలు, పోయినటువంటి వారం ఏం చెప్పాను? లక్ష్యము, గట్టిగా, లక్ష్యము, నిర్లక్ష్యం. లక్ష్య పెట్టాలా, నిర్లక్ష్యం చేయాలా? గట్టిగా పెట్టండి. లక్ష్య పెట్టినటువంటి వారు మాత్రమే విజయానికి అర్హులవుతారు. ఆమేన్. ఈరోజు మరొక ముఖ్యమైన మాట, దానియేలు గ్రంథంలోనికి రండి. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు పత్రిక తీసుంచండి. బుద్ధిమంతులు, గట్టిగా చెప్పండి, బుద్ధి. అందరు చెబుదాం, బుద్ధి. సమాజంలో ఎక్కువగా ఈ పదం వాడుతూ ఉంటారు. అమ్మాయికి సంబంధం వచ్చిందనుకోండి, ఎక్కువగా అబ్బాయి విషయం ఆలోచించేటువంటి పదమే ఇది. అది రేర్గానే చూస్తాంలే, కానీ ఈ రోజుల్లో సంబంధం వచ్చింది అమ్మాయికి, అమ్మాయి కంటే అబ్బాయి, అమ్మాయా, అబ్బాయి చెప్పండి గట్టిగా, వచ్చింది. ఈ రోజుల్లో చూసే పరిస్థితి ఏంటంటే రెండే రెండు. ఒకటి, జాబ్ ఉందా లేదా, అంటే ఉద్యోగం ఉందా లేదా, వేరా కాదా. వేరంటే ఏంటి చెప్పరు గట్టిగా, సాఫ్ట్వేరా కాదా, ఉద్యోగం ఉందా లేదా. ఇక రెండో చూసేది ఏంటంటే ఆస్తి ఏమైనా ఉందంటావా. ఇది పెద్దోళ్ళు అయితే, మన ఇళ్ళల్లో తలనిరిసిన పెద్దోళ్ళు ఉంటే అది చాలా ధన్యత. అత్తమామలు కలిగిన వాళ్ళు, తల్లిదండ్రులు కలిగిన వారు అందరూ బాధపడబోకండి. ఆమెన్నానండి. మీరెంతైనా ధన్యులు, స్తోత్రం. అది తలనిరుపట వృద్ధులకు సౌందర్యం. పెద్దవాళ్ళు ఉంటాం మంచిది. పెద్ద తలకాయ ఉంటే ఆలోచన చెప్తారు. వారు జీవితాన్ని వడపోసిన వాళ్ళు కనుక ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళలాగా కాక, వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే అబ్బాయి బుద్ధిమంతుడా కాదా. ఆమేన్. గతంలో ఒకసారి చెప్పాను, ఒక అమ్మాయికి సంబంధం వచ్చింది, 170,000 రూపాయలు అతనికి జీతం. ఎంత? 100,000. అన్నీ బాగా చేతికొచ్చాయి, పెద్ద కంపెనీలో చేస్తున్నాడు. నాకు ఫోన్ చేశారు, 40 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉంటారు, తరచుగా ప్రార్థనకు వస్తారు ఇక్కడికి. అమ్మాయి ఫోన్ చేసి, అయ్యా నాకు సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, తల్లిదండ్రులు రారు కనుక ఆ అమ్మాయి వారి తోబుట్టులు ప్రార్థనకి ఇక్కడికి వస్తారు. నాకు సంబంధం వచ్చింది, వాళ్ళు చూసుకెళ్ళారు, పెద్దోళ్ళు మాట్లాడారు అంది. మరి ఏంటమ్మా పరిస్థితి అన్నాను. నాకేం తెలియదు, అతనికి 170 వస్తాయట, అన్ని కటింగ్లు పోను అన్నారు. అలాగా పెళ్ళయింది. ఒక 1 సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది,
అబ్బాయి పుట్టాడు. ఆ కాన్పు చేసే గైనిక్ డాక్టర్లు కూడా ఎన్నుకోవాల్సిన సమయం ఇది. దూడం లాగినట్టు లాగింది. ఇంకందుకని ఏం చెప్పను, ఆ శిశువును దూడం లాగినట్టు కిందకు లాగేసింది. లాగినప్పుడు చేతుకున్న నరాలు సచ్చబడిపోయినాయి, చేయలేసే పరిస్థితి లేదు. సరే అది అట్లా ఉంటే పెళ్ళైనటువంటి 2 నెలల్లో 1 నెల బాగానే ఉన్నాడు. 2 నెలల్లో డ్యూటీ నుంచి రాగానే, ఆఫీస్ నుంచి రాగానే బయటికి వెళ్ళిపోయాటంట. రాత్రి 12 ఇంటికి ఫుల్ అయిపోయి వచ్చాడు. ఏంటి అర్థమైపోయిందా, ఫుల్ డ్రింకరు. 10 రోజుల్లో వచ్చిన ఈ 170,000 రూపాయలు కూడా 10 రోజులే, ఈ 10 రోజుల్లో మొత్తం అయిపోతాయి. వాళ్ళ దగ్గర కొలిక్స్ ఉంటారుగా, వాళ్ళందరి దగ్గర అప్పులు చేస్తాడు. ఏమై మెళ్ళ కనపడి చేతికి గరపడి మొత్తం పట్టుకుపోతాడు. దీనిలో ఉన్న నీతి ఏంటో చెప్పండి. ఉద్యోగం ఉంది, చదువు ఉంది, కానీ ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి, అది మన పెద్దవాళ్ళు ఆలోచించేది ముఖ్యంగా బుద్ధిమంతుడా కాదా. ఆడపిల్లల గురించి గడుసుదా గద్దరదా అంటారు, కానీ బుద్ధిమంతురాలు అవి పెద్దగా చూడరు. వీళ్ళేం గోడలు తోకరు అనేటువంటి నమ్మకం అన్నమాట. ఆ నమ్మకంతో ఎక్కువగా అడగరు. అది బుద్ధిమంతులు ఎలా ఉంటారు. పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ప్రత్యేకమైన మాట, దేవుని సంబంధులమైన మనమందరం, నువ్వు ఆస్తిపరురాలవా ఆస్తిపరుడా అనేది సమాజానికి కావాలి. నీ స్థాయి ఏంటో నీ పొరుగు వారికి కావాలి. నువ్వు బుద్ధిమంతురాలవా బుద్ధిమంతుడువా అని దేవుడికి కావాలి. దావీదును పంపిన ప్రతి స్థలంలో సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చాడు. ఏం బుద్ధి అండి? సుబుద్ధి అంటే ఏంటి? అది సుబుద్ధి, స్వబుద్ధి అనేది రెండు ఉంటాయి. సుబుద్ధి అంటే మంచిది, సబుద్ధి అంటే వాళ్ళ తత్వం. అది సబుద్ధిని ఆధారం చేసుకొనక అని రాయబడింది. ఇలాగ బుద్ధిమంతులైతే ఆకాశ మండల మందలి, గట్టిగా చెప్పండి, జ్యోతులని పోలిన వారై ప్రకాశించెదరు. ఇప్పుడు గట్టిగా మైక్ ఏమైంది మీకు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఆ మాటకు ప్రకాశిస్తారు, నిరంతరం ప్రకాశిస్తారు. ఎవరు? అమ్మాయికి ఒక అబ్బాయిని తెచ్చిన, అబ్బాయికి అమ్మాయిని తెచ్చిన, ఏదైనా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి, ఎవరైనా ఎన్ని, మన రూటు మారాలి. కారణం ఏంటి? డబ్బులు లేనప్పుడు మనిషి అలవాటుకు దూరంగా ఉంటారు. డబ్బు వచ్చిన తర్వాత సరికిలు పెరుగుద్ది. పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి కాస్త ఎసులుబాటు ఇవ్వాలన్న ఉద్దేశంతో బాగా ఫుల్ వర్క్ ఉంటుంది. రోజు శనివారం వాళ్ళకి సెలవిస్తారు, ఆదివారం పబ్లిక్ హాలిడే, శని ఆదివారాలు చేస్తారు. శనివారం ఏం పెట్టుకుంటారంటే ఏండు, వీకెండ్ డ్రింకింగ్లు డ్యాన్సింగ్లు. అర్ధరాత్రి ఇక్కడికి వస్తారు భార్యాభర్తలు ఇద్దరు, ఇద్దరు దొందు దొందే. పట్టణాల్లో జరిగే పరిస్థితి ఇదే. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మా అబ్బాయి బెంగళూరు అండి. బెంగళూరా మంగళూరా? మంగళూరు వేరు, బెంగళూరులో ఉన్నాడండి. మరి ఏం చేస్తున్నారు? ఏం చేయటం ఏంటండి? ఇద్దరు ఏ వేరు? అదొకటి వచ్చింది ఇప్పుడు. ఇద్దరు ఉద్యోగాలేనండి అన్నారు. అమ్మాయికి కాస్త ఎక్కువైందంట, వాడికి ఇంకో తగ్గిందంట. అమ్మాయి ఆ సీసా పట్టుకుని ఆ నెత్తి మీద కొడితే ఆడ తల పగిలిందంట. ఏంటని వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఆ భార్య కొట్టిందని చెప్పలేడు కదా, ఒక పొరుగు నష్టం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇట బ్లడ్ వస్తే గాయం అయితే వాళ్ళు కేసు బుక్ చేయకుండా ట్రీట్మెంట్ చేయరు హాస్పిటల్స్లో. అదంతే. ఏం జరిగింది బాబు అంటే కింద పడ్డా అంట. ఆ డాక్టర్ కూడా మత్తులో ఉన్నాడేమో, కింద పడ్డాడికి ఇక్కడ తగలటం ఏంటి కారణం?
అది ఇటు ఉంది రైట్ అండ్ లెఫ్ట్లో పడగల కదా, అది పోలీసులు అయితే అన్నీ రాసుకుంటారు, గీసేసి చేస్తారు. ఈ డాక్టర్ గారు, అయ్యో పాపం పడ్డావా, బండి ఇరిగిపోయిందా, ఇరిగిపోయింది సార్, బండి మీద పడితే గేడు అన్నాడు. ఇప్పుడు ఏం లేదు వీళ్ళిద్దరికి, ఏముంది, అరే పురుషులు చెప్తారు, చెప్పండి నాకు ఏమన్నా వీళ్ళ దగ్గర బుద్ధి లేదన్నా, మరి ఏముంది ఇంకా, ఏమో డబ్బు ఉంది చెప్పండి, తిప్పలో డబ్బు ఉంది కాబట్టి కాస్ట్లీకి వెళ్తారు, డబ్బు లేదు కాబట్టి వచ్చిన దాంట్లో వాళ్ళు సర్దుకు బతకాలి కనుక ఇంటికెంత దానికెంత దీనికెంత బడ్జెట్ పెట్టుకుని జాగ్రత్తగా బతుకుతారు. ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో ఈ మనుషులు దేవునికి కూడా దొరకకుండా పారిపోతున్నారు, నిజమేనా, పారిపోతున్నారు. ఏం తగ్గిపోయింది నేటి కాలంలో, గట్టిగా కొవ్వొత్తులాగా బుద్ధి కరిగిపోయింది. ఏం తెచ్చింది తిప్పలేది, డబ్బులు చెప్పండి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ చూశారు, కొనడానికి కాదులేండి, వాళ్ళు ఉంటుంటే వెళ్ళి చూస్తే బాబు ఇక్కడ ఏంటి పరిస్థితి అని ఎవరిని అడిగితే, ఇదేం 70,000 అండి, అది 80,000 అండి, ఈస్ట్లో ఈస్ట్ అంటే 50,000 అండి అన్నారు. కొనడానికి కాదు, అద్దెకి చెప్పండి 80,000 అండి, 90,000 అండి అన్నారు. జీవితంలో ఒకసారన్నా ఆ ఇంట్లో పడుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఆ లొకేషన్ కానివ్వండి, ఆ ఏరియా మొత్తం కూడా, ఇక అది వేరు అంతే. మరి దీంట్లో ఉండేది ఎవరో ఇప్పుడు చెప్పాలి, వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అని తర్వాత సంగతి. మరి ఏముంది, డబ్బు ఉంది కనుక. అదే 20,000 తెచ్చుకునేటువంటి భార్య, 10,000 తెచ్చుకునే భర్త అనుకోండి, ఎక్కడుందా అని చెప్పి గల్లీ గల్లీకి తిరిగి ఎక్కడో రూమ్ తీసుకుని దాంట్లోనే ఉతుక్కోవటం, దాంట్లోనే పడుకోవటం, దాంట్లోనే వండుకోవటం, దాంట్లోనే తినటం, ఎన్ని బెడ్రూమ్లో. అది డబ్బు పెరిగి ఆదాయం పెరిగి మనుషుల్లో ఉన్న బుద్ధిని కొవ్వొత్తులాగా హరించి వేసింది. అక్కడేనే కాదు, వరల్డ్ మొత్తం మీద కూడా అదే పరిస్థితి. అందుకని ఈ రోజుల్లో ఆదాయం ఉందా లేదా, ఆస్తి ఉందా లేదా, అబ్బాయి ఎర్రగా ఉన్నాడా లేదా, ఉందా లేదా అనేది వేరే విషయం. బుద్ధి ఉందా లేదా, ఎరా నీకు బుద్ధి ఉందా అంటే కర్ర పట్టుకుంటాడు. అసలు నీకు బుద్ధి ఉందా అమ్మాయి ఎంత అనుకోండి, ఆడవాళ్ళు లేదు ఏడవాళ్ళు లేదు, ఏది పట్టుకుని ఇప్పుడు కోటేస్తారు అంతే, నన్ను పట్టుకుని గట్టిగా అని. బుద్ధి ఉందా లేదా అనే విషయము జీవిత క్రియల్లోనే అర్థమవుద్ది. వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడే వారు బుద్ధి ఉందా బుద్ధి పోయిందా అనేది అర్థమవుతుంది. ఆమెన్. బుద్ధి లేని వాడు తండ్రితో తెగతింపులు చేసుకున్నాడు, నాది నాకు ఇవ్వు అన్నాడు. కన్న కొడుకును పోగొట్టుకోలేక తండ్రి ఉన్నదంతా వాడికి ఎంత రావాలో వాడు ముఖాన పడేస్తే దూరానికి వెళ్ళిపోయి పిచ్చి వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. తర్వాత జరిగింది ఏంటండి అంటే, అయితే వాడికి బుద్ధి వచ్చిన తర్వాత ఏమొచ్చింది, మరి ఈ వ్యక్తికి బుద్ధి ఎప్పుడు వచ్చింది, గట్టిగా డబ్బులు పోయిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత, ఆస్తి పోయిన తర్వాత, ఆదుకునే వాళ్ళు పోయిన తర్వాత, అంత పోయిన తర్వాత పోయిన తర్వాత ఒక పాట ఉంది, నాకు ఉన్నప్పుడు చేయలేదు నీ పని, నాకు స్వరం ఉన్నప్పుడు ధనం ఉన్నప్పుడు అంతా పోయాక పోయాక పోయాక. ఆ పాట అంతా ఉన్నప్పుడు ఉన్నప్పుడు తర్వాత ఏంటి, పోయాక పోయాక. ఆ పోయిన తర్వాత కాదు, పోకముందే ఉంటే మన జీవితాలు ఇంకా నిరంతరం ప్రకాశిస్తాయి. ఆమేన్. నిరంతరం ప్రకాశిస్తాయి. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. తెగతింపులు చేసుకుని పోయినవాడు మరలా బంధాన్ని అనుబంధాన్ని కలుపుకోవాలనుకున్నాడు. వచ్చిన బుద్ధి పరిస్థితులను అనుకూలపరుచుకుంటుంది. బుద్ధి కలిగిన వాళ్ళు తన వాళ్ళని కాపాడుకుంటారు, మరలా తన కుటుంబాన్ని దగ్గర తీసుకుంటారు, తన కుటుంబంలో కలిసిపోతారు. అదే బుద్ధి లేదనుకోండి, ఎవరు చెప్పినా వినరంతే. ఎవరు అన్నారులే, నీ బుద్ధి బుధవారం దాకుంటేనా అన్నారంట. ఆదివారం నాడు వచ్చిన బుద్ధి కాస్త సోమవారం వరకు అట్ట ఉంటుంది రేజింగ్లో. ఇక మంగళవారం నాడు ఏదైనా ఎదురు దెబ్బ తగిందనుకోండి, అరే బైబిల్ అటు పెట్టి కరపడరారా. అంతేం పోయింది, బుద్ధి వీడినాను, హద్దు మీరినాను.
లేదు నీదు స్వరము, నిన్ను వెంబడించ, నిన్ను అనుసరించ, ఒక్క మాట చాలు 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 అని ఓ పాడతాడు ఆయన, లేక అంటాడు అనుకుందాం. ఎవరండి అంటే దావీదు అనుకోవచ్చు, లేదు అంటే సంసోను అనుకోవచ్చు. వీళ్ళిద్దరికి ఏం పోయింది? బుద్ధి పోయింది. బుద్ధి పోయింది గనక కళ్ళు పోగొట్టుకున్నాడు, బుద్ధి పోయింది గనక కుటుంబంతో తెగతింపులు చేసుకున్నాడు. బుద్ధి కలిగిన వారు ప్రకాశిస్తారు, బుద్ధి కలిగిన వారు నిరంతరం ప్రకాశిస్తారు. స్తోత్రం. మరి బుద్ధి కరెక్ట్గా రావాలంటే దానికి ఏంటండి ఔషధం? అంతా నొప్పులుగా ఉన్నాయి డాక్టర్ గారు. పరిస్థితిని బట్టి ఆ డాక్టర్ గారు, ఆ మనిషి పరిస్థితిని బట్టి, వయసును బట్టి, సరైన అనుభవం కలిగిన డాక్టర్ ముఖం చూసి నాడి పట్టుకుని వయసును బట్టి మందులు రాస్తాడు. చిన్నపిల్లలకేం తాగే మందులు, పెద్దవాళ్ళకేం మింగే మందులు. ఆ మింగే మందు కూడా పని చేయకపోతే ఆఖరికి ఏమి వేస్తారో చెప్పమ్మా? సూదేస్తారో. ఆమెన్. అది సూదేసేస్తారు అంటే ఇంజెక్షన్ చేస్తారు. మరి దీనికి వైద్యం ఏంటి? ఇప్పుడు దేవుని వాక్యంలో చూడండి, మొదటి పేతురు పత్రికలో నాలుగో అధ్యాయంలో 7వ వచనం చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా, మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. ఏ బుద్ధి? స్వస్థబుద్ధి. శరీరం అనారోగ్యం ఉంటే దానికి వైద్యం ఉంది. ఒక డాక్టర్ కలిసి, ఒక డాక్టర్ గారు 3 అవయవాలను తీసుకున్నాడు మన శరీరంలో. ఆ డాక్టర్ పేరు ఏంటో గట్టిగా చెప్పండి. ఆయన ఒక్కడే 3 తీసేసుకున్నాడు. ఇక మిగతా వాళ్ళందరూ ఒక్కోటి ఒక్కోటి తీసుకున్నారు, అంతే కదా. లివర్ వైద్యం చేసే అయినా కిడ్నీలు చేయడు, కిడ్నీలు చేసే అయినా లివర్ చేయడు. ఇంకా 2వది కమాండింగ్ కోర్స్ ఒకటి ఉంది, కోర్స్ అని చెప్పలేం కానీ వైద్యం కలిసి ఉంటుంది. దానిలో కొంత భాగం నరాలు, ఎముకలు. న్యూరాలజిస్ట్ వేరు, ఆర్థోపెడిక్ వేరు, కానీ ఈ వైద్యం రెండింటికి కూడా దగ్గర సంబంధం ఉంటుంది. అచ్చంగా నా ఎముకలే అంటే కుదరదు, దాని కనెక్షన్లన్నీ చూసుకోవాలి. అందుకని నరాలకు కూడా ఆర్థోపెడిక్ డాక్టర్కి కొంత అవగాహన ఉంటుంది, పూర్తిగా కాదు. నరాలు చేసే ఆయన తలలో నుంచి కింద వరకు కూడా బ్రెయిన్ దగ్గర నుంచి అన్ని అవగాహన కలిగి ఉంటాడు. కానీ ఈ ముగ్గురు ఈ డాక్టర్లు అందరిలో 3 అవయవాలు తీసుకున్న డాక్టర్ ఎవరి పేరు అనుకున్నాం? ENT, అంతేనా? అది ఇప్పుడు నాకు బుద్ధి బాగలేదు డాక్టర్ గారు, నాకు ఏదైనా మంచి వైద్యం లేక మంచి మాత్రలు ఇవ్వండి అని వెళ్ళామనుకోండి, అది బాగాకే నేను చేస్తున్నాను. ఇంటికి వెళ్ళంగానే మా ఆవిడ గారు పోరు తట్టుకోలేక వెళ్ళేటప్పుడే పట్టుకెళ్తున్నాను. ఏంటో సీసా కంటి హాస్పిటల్లో ఉన్నప్పుడేమో సెతోస్కోపు, ఇంటికి వెళ్ళిన తర్వాత సీసా. నాకేడ తెలుసంటే ఒక ఆయనకి ఏదో అనారోగ్యం వచ్చి దగ్గరలో ఉన్నటువంటి RMP కాదు, MD డాక్టర్ ఆయన, కార్డియాలజిస్ట్, తలుపు కొట్టారు. ఇరుగు పొరుగు కాబట్టి ఆమె వచ్చి తీసింది. ఏంటండి అంటే మా ఆయనకి బాగలేదమ్మా, ఎక్సర్సైజ్ ఎక్కువైంది, ఏదో ఇది గుండెకి సంబంధించిందని భయం వేస్తుంది. ఏంటంటే అంతే, ఈ మందట డాక్టర్ గారు పడుకుని గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడు ఆయన లేపితే బాగోదమ్మా, మీరు ఇంకొకరిని చూసుకోండి అందంట. ఇంకోసారి పోయేసరికి నెళ్ళిపోతాడమ్మా, అందుకని ఇరుగు పొరుగు వాళ్ళం కదా, కాస్త దయచూపండి అంటే ఆయన ఎట్టగొట్ట లేపేసరికి ఇటు చూస్తున్నాడు. ఎంకయ్య గారు పేరునేం పుల్లయ్య గారు బాగున్నారు అంటున్నాడు. ఇదండి పరిస్థితి. బుద్ధి లేకపోతే పేర్లు మారిపోతాయి, బుద్ధి లేకపోతే ముఖాలు కనపడ వాళ్ళకి రాక్షసులు కనపడతారు. బుద్ధికి ఏం కావాలి ఇప్పుడు గట్టిగా? బుద్ధికి స్వస్థత. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో తీసుండి 10వ వచనం చూడండి. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. దుష్టుడు, ఏ దుష్టుడు ఈ సంగతులు బుద్ధి విషయాలు గ్రహించలేరు, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. ఆమే. ఇప్పుడు చెప్పండి ఎవరు గ్రహిస్తారు?
నన్ను ఎందుకు గద్దించారు, నన్ను ఎందుకు తిట్టారు, నన్ను ఎందుకు ఇట్టన్నారు, ఇది నా మంచి కోసమే అని బుద్ధిమంతుడైన దావీదు గ్రహించి కొట్టుట తిట్టుట నాకు తైలాభిషేకం నాకు ఉపకారం అన్నాడు. బుద్ధిమంతులైనటువంటి వారు గద్దెంపును లక్ష్య పెడతారు. గద్దెంపును లక్ష్య పెట్టేవాడు బ్రతుకుతారు. గద్దెంపును లక్ష్య పెట్టిన వాడు వారు ఎవరంటే బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? గట్టిగా అరే గ్రహిస్తారు, చెప్పండి, గ్రహిస్తారు. నన్ను ఎందుకన్నారు? పీక్కోవటం కాదు, లాక్కోవటం కాదు. నీ భర్త నిన్నన్నా, నీ భార్య నిన్నన్నా, తల్లిదండ్రులు నిన్నన్నా, పెద్దలన్నా, దైవజనులు ఏదన్నా ఒక మాట గట్టిగా గద్దించినా ఆ హీరోదిలాగా పగబట్టి తలలు తీయకూడదు, పగబట్టి తలలు తీయకూడదు. నేను చేసిన తప్పు కాబట్టి అన్నారు అని గ్రహించు అనేది, ఎవరైనా గ్రహించారంటే నీ ఇంట్లో వాళ్ళు నీకు ఎదురు చెప్పుకుని ఉన్నారంటే వాళ్ళు బుద్ధిమంతులని లెక్క. వాళ్ళకి మార్కులు వేయండి, రిమార్కులు తీసేయండి. ఇక స్తోత్రం. ఇదివరలా కాదండి. ఒకసారి ఒక అత్తగారు చెప్పారు చాలా కాలం క్రితం, అయ్యగారు మీ చర్చిలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఏం మాత్ర వేసారో నాకు తెలియదు కానీ అన్నారు. ఊరు బాబు ఇదేంటి, అక్కడ ఏం మాత్ర వేసారో తెలియదు కానీ ఇదివరకు కదిలిస్తే కంపు ముక్కు మీదే ఉండేది ఎవరో. గట్టిగా ఈ కాఫీలో పంచదార ఎందుకు వేసావు అమ్మాయి అంతే, నేను అట్లాగే వేస్తా, రేపు నుంచి మీరే పెట్టుకోండి, ఆ టైప్ అన్నమాట. ఈ కూరలు ఏంటమ్మా చూడలేదా తల్లి అంటే, అత్తగారు కోడలతో మాట్లాడాలంటే భయం, కోడల్లో జాగ్రత్త. ఈ కోడలతో మాట్లాడాలంటే అత్తగారికి భయం వేసి ఎట్ట ఉన్నా సరే ఆమెకున్న ఇంకో జబ్బు ఏంటంటే అలవాటు అన్నీ బాగున్నాయని చెప్పాలి, లేకపోతే తెల్లారిపాటికి నీ ముఖం వదు, నీ కడుపు కాలిందే. ఆ కాఫీ బాగోపోయినా ఏది లేకపోయినా ఏది బాగోపోయినా బా బ్రహ్మాండంగా పెట్టావు అమ్మాయి, రేపు అందరికంటే ముందు లేచి వంటలు ఇది వంట చేసేది. అలాంటి వ్యక్తి ఇక్కడ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత వాక్య సత్యాన్ని గ్రహించింది, తాను చేసే పొరపాటు ఏంటో గ్రహించింది. వాళ్ళ అత్తగారితో చెప్పిందంటే, అత్తయ్య ఇన్నాళ్ళు నేను చాలా తప్పు చేశాను, మిమ్మల్ని లెక్క చేయలేదు, మామయ్య గారిని లెక్క చేయలేదు, ఎవరిని లెక్క చేయలేదు, కానీ ఆ పాస్టర్ గారు చెప్పే మాటలన్నీ నా గుండెల్లో పొడుచుకున్నాయి, ఇక మీదట నేను మారాను అందట. మారాను అంటాం కదా అమ్మాయి, చూపించు తల్లి అందంట అత్తగారు మంచిగా. ఆ అమ్మాయి మారింది, ఆ కుటుంబంలో వెలుగు నిరంతరం ప్రకాశిస్తుంది. బుద్ధి మారిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో చీకటి కాదండి, మరి వెలుగు నిరంతరం ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటంటే దుష్టులు గ్రహించలేరు, బుద్ధిమంతులు గ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గ్రహింపు లేకపోకుండా పోవటమే గందరగోళాలు. ఆ లాడిన మీదకి అమెరికా ఒకసారి మరి ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. బతుకున్నప్పుడు ఇవి చేసేది బాగలేదురా బాబు అని హెచ్చరిక జారీ చేస్తే ఈ లాడిన్, మిల్ లాడిన్లు అంటారుగా, తట్టుకోలేక ఏం చేశాడు, వరల్డ్ ట్రేడ్ కార్పొరేషన్ని అంటే చెప్పండి ఆ సెంటర్ను దెబ్బకి మొత్తం కూల్చి పారేశాడు. ప్రపంచ దేశాలకు అక్కడి నుంచే నెట్ బయలుదేరుతుంది, వ్యాపార వ్యవస్థ అంతా అక్కడ ఉంది. డబ్ల్యూటీసీని ఒక దెబ్బతో పగలగొట్టేయడు కిందకి, పెద్ద బిల్డింగ్ని. ఎందుకు చేసావురా బాబు అంటే సమాధానం చెప్తాడు, ఏమి లేదు, ఆయుధాలు ఉన్నాయి, బలం ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది, వెనకమాల మంది మార్బలం ఉంది, ఏమి లేదు. బుద్ధిమంతులు లేని వాళ్ళు, బుద్ధి లేనివాడు దుష్టుల్లాగానే ఆలోచిస్తాడు. వారికి హెచ్చరికలు పనికిరావు, వారి గద్దెంపులు పనికిరావు. బుద్ధి కలిగిన వాళ్ళు గ్రహిస్తారు. ఒక కోడలుగా, ఒక అత్తగా, ఒక బిడ్డగా, ఒక అల్లుడిగా, ఒక మామగా, ఒక దేవుని బిడ్డగా మనమందరము గ్రహించుదుముగాక. మీ పక్క వారికి చెప్పండి, ఏం పోయింది, నేను గ్రహిస్తానిక. ఏంటి ఇక్కడ అంటాను, నేను ఎట్లు దిగుదా చూస్తానంటారా, అలా కాదు. గ్రహించేవారు, గ్రహించాలంటే ఏం రావాలి, ఇప్పుడు బుద్ధికి స్వస్థత రావాలి. స్తోత్రం. మందు లేనిది, వైద్యం లేనిది, ఏదైనా ఉందంటే బుద్ధి ఒకటే. మీ మనస్సు మారుట వలన రూపాంతరం పొందండి. బుద్ధి కలిగిన వాళ్ళని ఎక్కడ పెట్టినా సరే వాళ్ళు బుద్ధి కలిగినట్టే ఉంటారు.
తర్వాత చూడండి ఇంకోటి పేతురు మొదటి పత్రిక 5:8 సామెతల గ్రంథం 2వ అధ్యాయం తీసుంచండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకు నిబ్బరమైన బుద్ధి. మొదటి బుద్ధి ఏంటి? స్వస్థ బుద్ధి. గట్టిగా చెప్దాం, ఏం కావాలి ఈ బుద్ధికి? ఇప్పుడు దేవుని సంధికి మనం వచ్చే దేనికోసం? దవాఖానకి వెళ్ళకూడదు, ఆసుపత్రికి. ఆసుపత్రికి వెళ్తే శరీరానికి ఆరోగ్యం కొరకు మాత్రలు ఇస్తారు, వైద్యం చేస్తారు. కానీ దేవుని సంధికి వస్తే మైండ్ బాగు చేయడానికి దేవుడు ఔషధం ఇస్తాడు. అదే దేవుని వాక్యం. స్తోత్రం. సుత్తి లాంటిది, అగ్ని లాంటిది, తేనె లాంటిది, నడిపించే వెలుగు దీపిటీ లాంటిది. నీ వాక్యము నా పాదములకు దీపం, దీపం, దీపం. ఇది మనం నడిపించేటువంటి దీపం. వాక్యంలోకి వస్తేనే మనమేంటో అర్థమవుద్ది. వాక్యంలోకి వస్తేనే మన జీవితం, మన బతికేంటో అర్థమవుతుంది. ఈ బుద్ధికి ఎప్పుడైతే స్వస్థ వస్తుందో ఆ మనిషి నిబ్బరం కలిగి ఉంటారు. ఇక ఎలాగో తెలుసా? అగ్నిగుండం దగదగా మండుతుంది. రాజాజ్ఞ బయలుదేరింది. 7 అంతలు ఎక్కువ చేశాడు నెబుకద్నెజరు. ఒకసారి ఈ దూరాయన మైదానంలో 60 అడుగుల విగ్రహాన్ని పెట్టాను, దానికి మీరు వంగండి, నమస్కారం చేసి దండం పెట్టండి అన్నారు. వీళ్ళు వంగకయు నమస్కరించుకుండి రాజుగారితో నిబ్బరం కలిగి మాట్లాడారు. ఇందు విషయంలో మాకు చింత లేదు. దీన్ని ఏమంటారు? నిబ్బరం. ఉంటే ఉంటా చెప్పరే, గట్టిగా భయం వేస్తుందా? ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఏది జరిగినా నా దేవుని చిత్తం లేకుండా, ఆయన చిత్తం లేకుండా నీ తల వెంట్రుకల్లో ఇప్పుడు చెప్పాలి. అర్థమైందా? ఏమి లేదన్నాం. ఇప్పుడు బుద్ధికి స్వస్థత కావాలి. స్వస్థత ఎప్పుడైతే వస్తుందో నిరీక్షణ పెరుగుద్ది. అది ఆలస్యంగా వచ్చిన, గట్టిగా చెప్దాం, ఆలస్యంగా వచ్చిన తప్పగా నెరవేరుతుంది. నేను క్రింద పడినా పైకి లెగుస్తాం. శత్రువా నా మీద నువ్వు అసహ్యపడద్దు. ఈరోజు నా పరిస్థితి బాగోపోవచ్చు, ఈరోజు నేను ఇబ్బందిగా ఉండొచ్చు, ఈ రోజులు ఏమిలో ఉండవచ్చు, మంచి రోజులు నా దేవుడు నాకు ఇస్తాడో, అదే నిబ్బరం అంటే. ఈ బుద్ధికి ఏమి రావాలి? రెండోది నిబ్బరం రావాలి. స్తోత్రం. ఈ రెండు ఎప్పుడైతే విశ్వాస జీవితంలో వచ్చినాయో మన జీవిత ఆశయాలు నెరవేరటానికి దగ్గరలో ఉంటుంది. కోరిక సఫలమగపోవట చూసట హృదయం నొచ్చుకుంటుందట సామెతలు రాయబడింది. కోరిక ఈ పోయిన నెల నుంచి 2 నెలలు పిల్లలందరూ కోరికలతో ఉన్న అందరు కాదులే, ఏ సెట్టో ఎంసెట్ రాసిన వాళ్ళందరూ కోరికలు. నాకు పీవీపీలోని ఇక్కడ చెప్పండి రావాలి. ఎందుకంటే ఇక్కడ సైకిల్ వేసుకు వెళ్ళిపోయాను. ఏదైనా సరే న్యూరిస్ట్ కదా, మాకు ఇబ్బంది లేదు. సరే మా అందరూ అక్కడే ఉన్నారే కాబట్టి అక్కడ గంగూరు లేదు. ఏ కుల? ధనేకుల. అబ్బే అది కూడా కాదు, ఇంకోటి ఉంది. ఎక్కడ ప్లేస్మెంట్స్ వస్తాయి అక్కడ వస్తాయి అంటే అదే కావాలి దేవుడా నాకు. కోరిక సఫలమైతే అందరికంటే ముందు నువ్వే నిలబడతావు దేనికో, గట్టిగా. కోరిక సఫలం అవ్వలేదనుకోండి ఆదివారం కూడా గుర్తుండదు. ఇక వారు నిబ్బరం కలిగిన వాళ్ళ, నిబ్బరం పోయిన వాళ్ళ. నీకు కలిగినా కలగకపోయినా, వచ్చినా రాకపోయినా బుద్ధికి అనేది స్వస్థొస్తే అంతవరకు ఆ ఒక్కకి ఫ్యాన్ ఎలాగ ఎలాడుతుందో దేవుని సందులో నువ్వు అలాగే నిలబడతావు. బలహీనలు అయ్యేది ఎవరంటే బుద్ధికి జబ్బు చేసిన వాళ్ళు. ఎవరు చెప్పండి? శరీరానికి సంబంధించినటువంటి 250 జబ్బులు. ఎన్ని? 250. టెస్టింగ్లో 2500 టెస్టింగ్లు ఉన్నాయి. ఒక ఎలర్జీ మీదే 1500 టెస్టింగ్లు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉందా బాబు? ఇదేంటో చూడండి, ఇదేంటో చూడండి. ఆ మొత్తం ఒక 20 టెస్టింగ్లు ఎంత పెట్టేసి మొత్తం అయిపోయింది, బిల్లు ఎంత అంటారు ల్యాబ్లో. అసలు టెస్టింగ్లు ఎంత ఉన్నాయి డాక్టర్ కూడా చెప్పరేది. ఇవన్నీ కూడా సైకాలజీ కాదు, ఇది మెడికల్ విధానం చెప్పింది, రెడ్ క్రాస్ చెప్పినటువంటి విధానం. ఒక మనిషిలో ఏ జబ్బు ఉంది ఏంటి అనేది హోల్ బాడీ స్కానింగ్ కూడా అక్కడక్కడ దొరుకుద్ది, అన్ని చోట్ల దొరకదు. అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కువ బాగా ఉంటే హార్ట్ కంప్లైంట్ రాదని అనుకుంటాం, నిజమేనా? ఈసీజీ బాగుంది, కరెక్ట్గా ఉందంటే అబ్బాయి ఏ జబ్బు లేదు అనుకుంటాం. ఈసీజీకి దొరకంది, ఎక్కువకు దొరకంది, కవాటాల్లో పూరు పేరుకుపోయినటువంటిది దొరకదు దాంట్లో.
అది వచ్చేదాకా నీకు తెలియదు, అది వచ్చిన తర్వాత ఒక్కోసారి నీకు అర్థం కాకుండానే తెలియకుండానే మళ్ళీ అది రికవర్ అయిపోద్ది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఊపి రావట్లేదు, ఎగసాస వస్తుంది, అర్ధరాత్రి కాడ చెమటలు విపరీతంగా పడుతున్నాయి, ఈ ఎడం పక్క లాగేస్తుంది, అప్పుడు మీరు కూర్చుని డాక్టర్ కూడా అదే చెప్తారు అనుకుంటున్నాను, కూర్చుని నీకు దగ్గు రావట్లా అనండి, గట్టిగా చెప్పండి. అనలేరు ఆ టైంలో, కానీ అనాలి. నిజమేనమ్మా, అన్నారంటే ఏమో తెలుసా, ఆ పూడికి అక్కడ క్లియర్ అయిపోద్ది. ఇక నీ ప్రాణం బాదు మళ్ళీ బతుకుతావు. ఈ తెలియక ఏం చేస్తారంటే, చాలామంది నాకేం అయిపోయిందమ్మా, నిబ్బరం లేదు కాబట్టి ఇక్కడ పట్టుకున్నావు, నిబ్బరం ఉంటే ఏం చేస్తావు చెప్పనప్పుడు గట్టిగా అనండి, పక్కన దుబ్బాగడి అక్షం అనండి అన్నారు అనుకోండి. అందుకనే బీతింగ్ చేయమనేది, ప్రాణాయం చేయమనేది, ఎక్సర్సైజ్ చేయమనేది ఎందుకు అనుకుంటున్నారు? అందుకే 75 రకాల ఆసనాలు ఉన్నాయి. నేను 25 రకాల ఆసనాలు చేసేవాడిని, ఏది చేసినా కోత తప్పలేదు, ఆఖరికి ఏది చేసినా కోత తప్పలేదు. అందుకనే వాటి మీద కాస్త నమ్మకం తగ్గింది, కానీ చేస్తే మంచిది అనిపించింది అంతే నాకు. ఏది చేసినా కోత వచ్చే కోత వస్తుంది, కానీ ఇటువంటి కొన్ని ప్రథమ చికిత్సలు హాస్పిటల్కి వెళ్లకుండానే నీలో నిబ్బరం ఉంటే చేయగలుగుతావో. స్తోత్రం. 580 షుగరు ఫుల్ రెడ్ అంటారు దాన్ని, ఇక మీటర్ అంతకన్నా పరిగెత్తదు, పరిగెత్తుద్దా, అంతకన్నా పరిగెత్తదు. 500 దాటిందంటే రెడ్ సిగ్నల్ చూపిస్తుంది అక్కడ గ్లూకోమీటరు. 580 నా పక్కనే కూర్చున్నాడు పాస్టర్ గారు. 4 చక్రకేళి తిన్నారండి రాజమండ్రి, ఇక్కడే కాదు, ఇక్కడ ఇవన్నీ తోతాపూరి ఇంతే ఉంటాయి, రాజమండ్రి పెద్దగా ఉంటాయి, ఇసుకపురంలో లేచినాయి కాబట్టి అవి బాగుంటాయి. 4 చక్రకేళి తిన్నాడు, 3 జాంగ్రీలు తిన్నాడు, ఇష్టం అంట ఆయనకి, నాకు కూడా ఇష్టమే. 4 జాంగ్రీలు తిన్నారు. అంతా అయిన తర్వాత నేను అలాగే చూస్తున్నాను, అపనట్టు అయిపోయింది. ఇక ఈ నిట్ట తింటే నేనేం తినకూడదు అనుకుంటున్నాను, కానీ నిబ్బరం ఒక దెబ్బ కొట్టి నన్ను, ఒరే బాబు తినకుండా ఉంటే బతుకుతావరా అనిపించింది. అందుకని ఆయన తింటుంటే నేను తిన్నట్టుగా అనుకున్నాను అంతే. సికింద్రాబాద్ పాస్టర్ గారు ఆయన, నేను అట్లా కనుకుంటే ఏంటి సప్పడిస్తున్నారు ఏంటన్నారు, మీరు తింటున్నారు, నేను తిన్నానని ఊహించుకుంటున్నానండి అన్నాను. అలాగే పాపం చెప్తాను ఉన్న తర్వాత కొన్నాళ్ళకి పడి చచ్చిపోయారు. ఎందుకు తిన్నారండి అంటే, నాకేం అవ్వదు నిబ్బరం, గాల్లో దీపం పెట్టి ఉఫ్ ఉఫ్ అంటే పోకుండా ఉంటుందా, నీ నిబ్బరము దేవుని మీద ఆధారపడి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి, ఏం బుద్ధి, ఈ బుద్ధికి నిబ్బరం కావాలి. ప్రతిదానికి బలహీనలు కాపాకండి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఈరోజు కాకపోతే రేపు జరుగుద్ది అనే నిరీక్షణ, నిబ్బరము వాయిదా వేసుకుంటూ వెళ్ళాలి. సామెతల గ్రంథంలోనికి రండి, 2:11 3:35. బుద్ధి నిన్ను కాపాడును. ఏం కాపాడుతుంది? బుద్ధి. నీ సెక్యూరిటీ నిన్ను కాపాడుతుంది అనలేదు, నీ డబ్బు నిన్ను కాపలా కాస్తుంది అనలేదు, నీ ఇంటి ముందున్న జాతి కుక్క నిన్ను కాపాడుతుంది అనలేదు. ఏం కాపాడుతుంది? బుద్ధి నిన్ను కాపాడు. గట్టిగా చెప్పండి, బుద్ధి. సంసోనికి ఈ బుద్ధే ఉంటే దలీలా దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఈ బుద్ధే ఉంటే ఆయన క్షౌరపు కత్తి తీసుకొచ్చి కట్ చేసేది కాదు, అల్లుకుపోయిన జడలను కట్ చేసేది కాదు, కళ్ళు పోయేవి కాదు, ఆఖరికి మరణం అయ్యేవాడు కాదు. వాగ్దాన పుత్రుడు, లేఖలేక మనోహ దంపతులకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు, బుద్ధి నిన్ను కాపాడుతుంది. స్తోత్రం. ప్రార్థన నిన్ను కాపాడుతుంది అనుకోవద్దు. అదేంటో ఎట్ట అంటారు, ప్రార్థన చేస్తాం బుద్ధి లేదనుకోండి ఏం జరుగుద్ది? పల్లెటూరు ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళితే ఒక ఆమె అక్కడ సాక్ష్యం చెప్తుంది, ఎప్పుడో 30 క్రితం పిటకలు కొట్టాను, పిటకలు తీసి దానికి 3 ప్రాసెస్లు ఉంటాయి మీకు తెలుసుగా, పల్లెటూరు నుంచి వస్తే దాన్ని తొక్కాలి, ఉండలు చేయాలి, గోడకేసి కొట్టాలి, గడి చెప్ప ఆ తర్వాత తీసి ఏం చేయాలి, అది ఈ 3 ప్రాసెస్ చేశాను, రేపు మోపు ఎత్తుదాము, వడ్డాయనకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? వడ్డా ఆయన మీకు తెలియకపోతే ఊరుకోండిలే, ఆయనకు అమ్మాలి. ఏదన్నా 10 రూపాయలు వస్తాయి అనుకుంటే మా పక్కింటి ఆమె సంచి పట్టుకుని మొత్తం పట్టుకుపోయింది, ఏమంటారు ఏదన్నా దేవుడు అడ్డం వచ్చేసరికి నోరు మూసుకున్నాను సాక్ష్యం చెప్పింది. ఇటువంటి సాక్ష్యాలు ఎందుకండి ఎత్తుకుపోయారు? ఇటువంటి సాక్ష్యాలు చెప్పాలా?
నువ్వు బాగుపడ్డావంటే చెప్పు, అవి దొరికినాయి అంటే చెప్పు అని చెప్పేసరికి పాస్టర్ గారు చప్పట్లు కొడతా హలేలుయా అన్నాడు ఆయన పిచ్చయ్యన బాబు. నేను మెదలకుండా అట్టాగా చూస్తున్నాను, కూర్చున్నాను. ఎత్తుపోయారు అంటూ అక్కడ ఆగకుండా, పోయినా పర్లేదు నాకేదో చల్లగా ఉన్నంతకాలం పేడ వేస్తూనే ఉంటుంది, పిడకలు చేస్తూనే ఉంటారు, గొడవ పడలేదు ఏమి. ఏమనుకుండా రోడ్డు మీద కనపడితే మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరో తెలుసా, ఇద్దరు ఆ చర్చి నెంబర్లే, యేసు రక్తమే అది. అంటే ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళే కదా, ప్రార్థన చేసినా సరే ఏం మారలేదో. మరి బుద్ధి మారినప్పుడు కాపుదలు ఎలా వస్తుంది, నువ్వు ఎత్తుపోతే నేను ఎత్తుపోయే వాళ్ళు రారా, నువ్వు నష్టం చేస్తే నీకు నష్టం చేసేవాళ్ళు రారా, చెరపక్కురా చెడేవన్నారు కదా. నువ్వు ఇతరులకి మేలు చేస్తే ఆ మేలు నీ కొరకు రెండంతలు ఏడంతలు అయ్యి నీ దేవుడు నీకు మేలు చేస్తాడు. స్తోత్రం. ఇతరుల పట్ల, సంఘం పట్ల, తోటి వారి పట్ల, దైవజనుల పట్ల నువ్వు మాట్లాడే విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడితే వారు నిశ్చయముగా తమ నోటి ఫలమును అనుభవిస్తారు. బుద్ధి కాపాడాలి. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమెకి గేదెలు ఉన్నాయి, పిడకలు ఎత్తుపోయిన ఆమెకి, మరి ఆమెకి పేడ ఏమన్నా కొదు ఉందా, లేదుగా. ఉన్నట్టుగా ఉండి ఒక గేదకి జ్వరం వచ్చింది. గేదెలకు కూడా జ్వరం వస్తాయండి, మోషన్స్ అవుతాయి. నిజమేనమ్మా, గేదెలకు మోషన్స్ అవుతాయి, జ్వరం వస్తుంది, దానికి జ్వరం వచ్చింది. డాక్టర్ గారిని తీసుకొచ్చారు. దాన్ని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టలేరుగా, స్కెచ్ర్ మీద ఎక్కించి డాక్టర్ గారు వచ్చి ఆయన ఇటు పెట్టి ఇటు పెట్టి చూసి, అబ్బాయి ఇది మామూలు జ్వరం కాదు, దీని కిడ్నీలు దెబ్బతిన్నాయి అన్నాడట. దానికి కూడా కిడ్నీలు ఉంటాయి, మరి ఉండవేంటి, మనకున్నవి అన్నీ ఉంటాయి, కొంచెం సైజు ఎక్కువ అంతే. దీనికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, దీనికి జ్వరం తగ్గేది లేదు, దీనికి మోషన్స్ తగ్గేది లేదు అన్నాడంట. అయ్యి బాబు సూదేయండి, గట్టిగా సూదేయండి, ఎంత సూదేసినా సరే దీన్ని బతికిస్తూ నా చేతుల్లో లేదు. మూడో రోజున ఎగిరిపడి చచ్చిపోయింది పాపం గీత. మేలు కలిగిందా కీడు కలిగిందా? పక్కన దగ్గరికి వచ్చి ప్రైజులాడు అక్కయ్య అంది. ఎందుకు ఇంక ప్రైజులాళ్ళు, పిడకలు ఎత్తుపోయావు, ప్రార్థన చేస్తున్నావు కానీ ఈ బుద్ధి మారలేదు. అనే బుద్ధి మారదు, తినే బుద్ధి మారదు, ఇతరులు ఎక్కిరించే బుద్ధి మారకపోతే నీ ప్రార్థనలు పాపం అయిపోతాయి. నీ ప్రార్థనలు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడవు. బుద్ధి కలిగి ఉంటేనే బుద్ధి నిన్ను కాపాడుతుంది. ఇవేచిన నీకు కావలి కాదు, కావలి కాస్తుంది. నాలుగో అధ్యాయం ఏడో వచనం కూడా, సంపాదించుకునుటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. ఏం సంపాదించాలి? బుద్ధి. మనమందరం సంపాదించుకోవలసింది పరలోకానికి తీసుకెళ్లే లైసెన్స్ లాంటిది ఏంటి, గట్టిగా బుద్ధి వీడిన వాడు తండ్రితో తెగతెంపులు చేసుకున్నాడు, ఇంటికి దూరం అయిపోయాడు, అవస్థలు పడ్డాడు, పందులు తినేటువంటి ఆహారం కూడా దొరక్క ఆకలితో అల్లాడిపోయాడు. తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. అందరు చెప్పండి, తండ్రి మనకు తోడుగా ఉన్నారు, తండ్రి మనకు తోడుగా ఉన్నారు. సంఘ ప్రార్థన నిన్ను నన్ను కాపాడుతుంది. సంఘ ప్రార్థన నిన్ను నన్ను, మీ పక్క వాళ్ళు చెప్పండి, సంఘ ప్రార్థన, సంఘ ప్రార్థన మిమ్ములను, మిమ్ములను నన్ను నన్ను కాపాడుతుంది, కాపాడుతుంది. అదేంటి, నా పేరు ఎంకాయమ్మ అయితే ఎంకాయమ్మ అని పేరు పెట్టి చేశారా? ఎంకాయమ్మ లేదు, పుల్లయ్య లేదు, ప్రభువా సంఘ బిడ్డలంతా అంతే. తిరుగుమాత పెట్టిలో ఉన్నాయిరా బాబాయ్ అని అంటే ఆ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి, బెండకాయలు ఎక్కడ ఉన్నాయి అంటారా? మొత్తం దాంట్లోనే ఉంటాయి. కళ్ళు మూసేసి నేను పడేస్తారు, మొత్తం పడేస్తారు. అవన్నీ కలిసిన తర్వాత అబ్బా తింటావు అంటే ఉండింది మార్తమేనంటావా? బ్రహ్మాండంగా ఉందే. అర్థమైందా? నువ్వు ఎక్కడున్నా సరే తిరుగుమాత పెట్టిలో పోపు గింజల్లాగా ఉన్నావు సంఘంలో. స్తోత్రం. చేదు కలిగించే ఆవాళ్ళలాగా ఉన్నావా? ఘాటు కలిగించే లవంగాయలాగా ఉన్నావా? మరి ఎక్కువ ఘాటు కలిగించే ఎండి మిరపకాయలాగా ఉన్నావా? ఏదున్నా ఆల్ ఇన్ వన్ పెట్టది సంఘం అంటే అది. ప్రభువా ఈ బిడ్డలందరినీ కాపాడయ్యా. నీ కడుపులో ఉన్న బిడ్డ దగ్గరికి ప్రార్థన వస్తుంది, మంచం మీద ఉన్నటువంటి వారి దగ్గరికి ఆ ప్రార్థన వస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ప్రభువా సంఘంలో బిడ్డలు, దేశంలో ఉన్నవాళ్ళు, విదేశంలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు అందరిని అప్పగిస్తున్నా. మా సంత కూడికి ప్రభావం ప్రతి నెలలో ఆరంభంలో అప్పగిస్తున్నాం, ముగింపులో థ్యాంక్స్ చెప్తున్నాం. ఇవన్నీ మనందరినీ, మీ బిడ్డలందరినీ కాపాడుతున్నాయి. ఎన్ని ఉన్నాయి,
కానీ నీకు బుద్ధి లేకపోతే, అంటే ఎవరికి బుద్ధి లేదు అనలేం కానీ బుద్ధి లేకపోతే గద్దెంపు లక్ష్య పెట్టరో. ఆయన పాడే పాడసరికి బాగాలేదో, ఏంటి పాడుతున్నావు? నేను ఒక నిర్ణయానికి వచ్చా, రేపు నుంచి నేను పాట పాడనగాక. నువ్వు పాడకపోతే ఎవరినో వాళ్ళు నిలబెడతాడు. ఏముంది, మనిషి మాట వినకపోతే గాడిదికి వాక్ ఇచ్చాడండి దేవుడు. గట్టి చెప్పండి, నిజమేనా? మనిషి మాట వినకపోతే గాడిదికి వాక్ ఇచ్చాడు. గాడిద ఏముంది, నేను నీ దాన్నైన మొదలుకొని ఎక్కుతూ దిగుచున్నా, నేను నీ గాడిదని కాదా, ఎప్పుడన్నా ఇలా చేశానో నా యజమానుడు అంది. దానికైనా బుద్ధి వచ్చి కిందకు దిగి దానికి దండం పెట్టాలి. నా దగ్గర కత్తి లేదు కానీ ఉంటే గనక నేను చంపి పడేసేవాడిని అంటాడు ఆయన. గాడి ఎదురు చెప్పిందా, గాడిదకున్న జబ్బు ఏంటి అసలుకి? ఏం వెనక్కదంటాం చెప్పండి. అందుకని గాడిదలను కాసేవాళ్ళు వెనకమని నిలబడరు. గాడి తను తనదంట అంతే, ఫినిష్ అంతే. ఇక అది ఎదర నిలబడతారు. దాని పాలు తీసేవాడు కూడా పక్కన ఉంటాడు బిరుగు బిరుగ్గా. అంతే, తన్నే గాడిదే బుద్ధి మార్చుకుంటే, తన్నే గాడిదకే వాక్కిస్తే మహాదేవుడు నిన్ను వదిలిపెట్టాడు. అందుకనే బుద్ధిని సంపాదించుకోవాలి. దేవుని సంబంధులు బుద్ధిని సంపాదించుకోవాలి. బుద్ధి విడిన మన పూర్వీకులు దేవునికి దూరం అయిపోయారు, దేవుణ్ణి పారేసుకున్నారు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 3:35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. ఏహీనులు? బుద్ధిహీనులు. బుద్ధి లేని వాళ్ళు అవమాన భరితులు అవుతారు. దేంట్లో ఏలు పెట్టినా ఏలు కట్ చేసుకుపోద్ది అంతే, ఏమీ సాధించలేరు. ఏ వ్యాపారం ఉద్యోగం దేనిలో కూడా వాళ్ళు పైకి రారు. ఏమి లేదండి, బుద్ధి లేదు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉందా, ప్రభువును అడగవలెను. అది ఆయన అనుగ్రహిస్తాడు, ధారాళంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం. బుద్ధి లేని వాళ్ళట ఏముంది ఇక్కడ 3:5 చివరి భాగంలో చదివాం కదా, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. బుద్ధిహీనులు ఏ భరితులు? అవమాన భరితులు అవుతారు. తర్వాత 10 త్వరగా చూడండి, 1 తర్వాత 15:14 10:1-21. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము పుట్టించును. అక్కడ ఆగుదాం. బుద్ధి ఉంటే తల్లిదండ్రులను సన్మానిస్తారు. భూమి మీద నువ్వు దీర్ఘాయుషవంతురాలవు అంతుడు అవునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించవు. నీ తల్లి అందహీనురాలైనా, నీ తండ్రి ఆరోగ్యం లేని అందహీనుడైనా సరే, నీకు జన్మనిచ్చి ఈ భూలోకాన్ని పరిచయం చేశారు గనక అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. గురుబ్రహ్మ గురువిష్ణు 4 ఉంటాయి, మన స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పుడు. వీళ్ళందరిలో ప్రథమ గురువు ఎవరో? తల్లి. రెండవ గురువు ఎవరో? తండ్రి. ఈ గురువులు నిన్ను సమాజానికి పరిచయం చేశారు, లోకానికి. తల్లి అలా అవటానికి కారణం ఏంటంటే నీకు జన్మనిచ్చింది గనక. ఒక ఆమె నేనుగా కన్నం, ఆ పేరు చెప్పనులే, నేనుగా మాత్రం కన్నం, వేరే వాళ్ళతో కనిచ్చండి అని చెప్పింది. అద్దెకిస్తారులేండి ఇల్లులాగా, అదేంటి చెప్పనులే కానీ ఇల్లులాగా అద్దెకిస్తే ఒకసారి అద్దెకి తీసుకుని పిల్లల్ని అక్కడి నుంచి తెచ్చుకున్నారు. కాను పోయింది అక్కడ. ఎందుకని నువ్వు కనవంటే ఈ వందట ఆఖరికి మీడియా ముందు నాకు గ్లామర్ పోద్దందంట. ఏం పోద్ది? నిన్ను కనక ముందు నీ తల్లి గ్లామర్ బ్రహ్మాండంగా ఉంది. నిన్ను కనిన తర్వాత బహుమంది పిల్లల్లో కన్నే స్త్రీ అంట కృషించిపోద్దని రాయబడింది సామెతల్లో. ఏమవుతుంది? కృషించిపోద్ది. ఏంటమ్మా అట్ట అయిపోయావు? ఏంటమ్మా ఈ ముఖం అంతా దారిపోయింది? ఏంటమ్మా ఈ కళ్ళ నిట్టయిపోయి? ఏంటమ్మా అంటే నీకు పాలిచ్చి నిన్ను పెంచి నిన్ను పెద్ద చేసి ఇది పెట్టుకుంటే తింటదులే తింటాళ్ళు అనుకుని వాళ్ళు తినకుండా మనకు పెట్టారు గనక తల్లిలు గంగడోళ్ళు అయిపోయారు, బిడ్డలు జబర్దస్తి అయిపోయారు. నీ తల్లిదండ్రులను కనపరచు. బుద్ధి లేని కొడుకు తల్లికి ఏం చేస్తాడు? దుఃఖం పుట్టిస్తాడు. బుద్ధి కలిగినటువంటి పిల్లలుగా, బుద్ధి కలిగిన పెద్దలుగా,
కన్న తల్లిదండ్రులను గణపరచండి. స్తోత్రం. వృద్ధాశ్రమాల్లో చూస్తే మనం అప్పుడప్పుడు భోజనాలు అవి పెడతాకి వెళ్తాం కదా, వాళ్ళ చరిత్రలు ఏంటో అని చూస్తే అబ్బాయి అమెరికాలో ఉన్నాడయ్యా, కోడలు పట్టించుకోవాలి అందుకే దాన్ని పెట్టేశారు ఇక్కడ, అబ్బాయి ఆస్తి అంతా తీసేసుకున్నాడు పొమ్మన్నాడయ్యా, ఆ అమ్మాయి ఉందయ్యా అమ్మాయి చూడలేదయ్యా అందుకని ఎక్కడికి వచ్చారు, పే చేసేవాళ్ళు కాదు ఇళ్ళు, ఫ్రీగా ఉండే దాంట్లో ఉంటారు, పే చేసేటువంటి గెస్టులు వేరుగా ఉంటారు, పే చేయకుండా ఎవరు లేని అనాథలుగా ఉంటున్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తల్లి ఎప్పుడు దుఃఖపడకూడదు. స్తోత్రం. వాళ్ళు ఒక మాట అన్నా సరే తుడిసేసుకోండి. పెద్దలు గద్దించటం నీకు అభిషేకం అనుకో, అది నీకు ఆశీర్వాదం అనుకో. స్తోత్రం. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. 21వ వచనం కూడా. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు. ఏమి లేకపోవటం వల్ల? బుద్ధి. మరణం ఎందుకు వచ్చింది యవనస్తుడికి? బుద్ధి లేకపోవటం వల్ల చెప్పండి. అరే చెప్పరే, ఏమి లేకపోవటం వల్ల? అదేంటి బుద్ధి లేని వాళ్ళని చచ్చిపోతారంటే? అలవాటు మారుకోరా బాబు అంటే అలవాటు మాంచుకోలేదు. కొన్నాళ్ళు ఆల్కహాల్ సేవించిన తర్వాత అది కొన్నాళ్ళ తర్వాత ఇక శరీరంలో మత్తు ఎక్కదు. ఆ మత్తు ఎక్కలేదు కాబట్టి ఇంజెక్షన్ ద్వారా మత్తులు ఎక్కిస్తారు. అది కూడా ఎక్కకపోతే హెరాన్ తీసుకుంటారు, అది కూడా ఎక్కకపోతే విపరీతంగా గంజాయి పీలుస్తారు. ఇది ఒకదాని తర్వాత ఒకటి ఒకటి పెరిగిన తర్వాత ఏమవుతుందండి అంటే, ఇవన్నీ డైరెక్ట్గా దాడి చేసేది ఎక్కడంటే ఊపిరితిత్తు లంగ్స్ మీద చేస్తాయి. లంగ్స్ మీద చేసేసరికి కొన్నాళ్ళకి ఏమైపోద్ది, చెదలు పట్టేని చెక్కలాగా అయిపోద్ది లోపల. అప్పుడు అంటారు మా అబ్బాయి కనుక బతికితే సేవకి ఇచ్చేస్తా, అన్నీ చెడిపోయినాయి అక్కడ చెదలు పట్టేసింది అంతా అయిపోయిన తర్వాత, ఇదిగో నా భార్య, ఇదిగో అమ్మాయి, ఇదిగో ఇంకో, ఇది ఎంత కనుక బతికితే కనుక మేమందరం దిగిపోతాం ఎక్కడ అని అంటారు. పీల్చేసిన పనికిరాని కాయని మార్కెట్లోనే కొనరే, పనికి రాకుండా ఉన్నప్పుడు చెప్పినప్పుడు వినకుండా బోధకుల మాట నేను ఎట్లా తోసివేసి తిని అయ్యో అని బాధ వచ్చినప్పుడు ఏడిచాడు సామెత గ్రంథంలో. తల్లికి దుఃఖం తీసుకురావటం మాత్రమే కాదు, బుద్ధి లేకపోవడం చేత మూడులు చనిపోదురు. అదే జరుగుతుంది వాళ్ళ సమాజంలో. ఎందుకురా ఈ పని చేసావు నా ఇష్టం, మనిషికి అన్నీ బాగున్నప్పుడు ఇష్టం ముందు నడుస్తుంది, అన్నీ ఉల్టా జరిగినప్పుడు వ్యతిరేకంగా జరిగినప్పుడు నీ ఇష్టం వెనక్కి పారిపోద్ది, కానీ ఒక్కదానివి ఒక్కడమే మిగిలి ఉంటావు అక్కడికి. అక్కడ ఏమవుతారు అప్పుడు, చీ నా బతుకు ఎందుకు, నిబ్బరం లేదు కాబట్టి బుద్ధికి స్వస్థత లేదు కనుక ఆ మొక్కలు కొట్టే ముందు మింగేస్తారు, ఎవరు లేకపోతే పైనుంచి కిందకి ఏలాడతారు, తెల్లారిపాటికి చూస్తే జీవితం అంతా అంతమైపోద్ది, కన్నవాళ్ళని కట్టుకున్న వాళ్ళని దుఃఖం పాలు చేస్తున్నారు. కారణం ఏంటండి అంటే, పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన దిక్కు చూసి పట్టించుకోకపోవటం, దైవజనులు చెప్పిన మాటను అనుసరించకపోవటం, అందుకనే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి, యవనస్తుల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒక్కొక్కరు బైక్ వేసుకెళ్తా ఉంటే టూ వీలరు భయం వేసిపోయి నేను కిందకి దిగిపోయి మార్జిన్ దిగేసి అట్టాకి కూర్చుంటాను నిలబెట్టేస్తాను అంతే. అబ్బో మనం ఇప్పుడు గన్నవరం వెళ్తున్నాం నిదానంగా బండి వేసుకెళ్తుంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వెనమాల బైక్ ఇట్లా వేసి ఉంటుంది, మరి ఆ బైక్ ఏంటో ముందుకేమో ఇట్లా ఉంటుంది, అదేనా బిడ్డ ఎరకరి ఇట్లా వేసి ఉంది, ఈ అమ్మాయి కొండ మీద కూర్చుంది, వాడేం పిట్టలాగా ఎదురు కూర్చున్నాడు, ఇలా పడిపోయాడు తోలుతున్నాడు. తోలుతా ఉంటే ఏంటి ఎనకమాల విమానాలు పైకి వెళ్తాయిగా కిందకి ఎట్ట వచ్చినాయి అని చూస్తున్నావు, చూసాపా వెనకమాల వచ్చిందండి ఆ బైకు పోయమన్నాడు, కళ్ళు తీసి చూసేసరికి 2 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ఆ స్పీడ్లో కోటిందనుకోండి ఏసు రక్తమే జయం, తల్లో మెదడు కూడా ఉండదు. ఏంటిది ఎవరన్నా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు బండి ఎక్కితే ఆ బండి రోడ్డు మీద నడవదు, నిజమే చెప్పానా, అనుభవం అండి ఇది చూస్తున్నాం. ఇంకేదన్నా వాళ్ళు ఎక్కారనుకోండి ఇక అంతే, ఆ బండి రోడ్డు మీద కాదు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏడ్చేవాళ్ళు ఎవరు తర్వాత? బుద్ధి లేని వాళ్ళు మరణానికి దగ్గర అవుతారు. యవనస్తులైన పిల్లలారా, బళ్ళు తోలే పిల్లలారా, ఇతర వాళ్ళని చూడబోకండి, వెనకాలను చూడబోకండి, కింద గోతులు చూడండి. ఎక్కడ చూసిన గోతులో పడ్డావా నూతులో పడ్డట్టే, ఎనికపాళ్ళు బండి నిన్నగాక మొన్న గోతులో పడిందంట హైవే రోడ్డు మీద.
ఆ అమ్మాయి అనుమానాలు కూర్చుంది, ఇవాళ పేపర్లో వచ్చింది. ఆ అమ్మాయి అనుమానాలు కూర్చుంది, ఆయన వెళ్తున్నాడు, గోతులు పడేసరికి ఎగిరి కింద పడింది, ఆర్టీసీ బస్సు ఏదో బస్సు చెక్కేసింది, అంతే స్వాట్ తీసుకెళ్తున్నారు. అప్పటికే అయిపోయింది. ఆమె బుద్ధి లేని వాళ్ళు, పడిపోతే బుద్ధిని కాదు, ప్రాణం పోతే బుద్ధిని కాదు, వినకపోవటమే బుద్ధి లేకపోవటం. వినాలి. తర్వాత చూడండి ఆఖరిగా సామెత్రి గ్రంథం 15:14-24. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును. ఏం వెతుకుద్ది? జ్ఞానమును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానాన్ని వెతుక్కుంటుంది. ఇంట్లో వస్తువులు ఎలా వెతుక్కుంటామో, కావలసిన వాటిని ఎలా వెతుక్కుంటామో, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం ఎక్కడ దొరకద్ది. నేను ఎక్కడికి వెళితే నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుంటాను? అక్కడ జనం ఉన్నారా లేదా నీకు అనవసరం. అక్కడ ఏం చెప్తున్నారో నీకు అనవసరం. కానీ అక్కడ జ్ఞానం దొరుకుతుందా లేదా, ఈ సంఘంలోకి వస్తే వాక్యం దొరుకుతుందా లేదా, ఆడంబరాలు దొరుకుతున్నాయా? అబ్బో పాటలండి, 2 గంటలు పాడతారండి, మరి వాక్యం ఎంతసేపు? వాక్యం అండి, తొలి పలుకులేమో 1/2 గంట, మలి పలుకులు 1/2 గంట, మధ్యలో 10 రిఫరెన్స్లు అండి, అంతే. మా అయ్యగారు ఎదురెదు పెట్టుకుంటారండి. ఏంటో దాని పేరేంటి చెప్పండి? ఏ ట్యాప్? ఇంట్లో ట్యాప్లు పని చేయకపోయినా పర్లా, ఈ ల్యాప్టాప్లు పెట్టుకుని ఎట్టెట్టని ఇదిగో ఈరోజు ఏసేపు గురించి చెప్పబోతున్నా. అంత అదే చెప్తున్నా, నువ్వు చెప్పేది ఏంటి ఇక్కడ? ఏసేపు జోసెఫ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అబ్బా అయ్యగారు భలే ఇంజక్షన్ మాట్లాడుతున్నాడే, ఇంజక్షన్ ఇంజక్షన్లా భలే మాట్లాడుతున్నాడులే. జోసెఫ్ ఇస్ ద ఇన్వర్టెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, నో ఆర్డినరీ మ్యాన్. అచ్చా భలేగా ఉందిరా, ఇటువంటి మాటలు ఇంటాక రావాలి. అక్కే నువ్వు ఆ మందిరం దగ్గర పోతున్నావు, ఎప్పుడన్నా ఈ పీస్ ఉందా? ఏం పీసు? పీసు కాదు, నీకు కావాల్సింది జ్ఞానం దొరుకుతుందా లేదా. స్తోత్రం. జ్ఞానం దొరుకుతుందా లేదా, ఏముంది అక్కడ? మరలా చదువునా. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతకును, బుద్ధిహీనులు మూఢత్వం భుజించెదరు. బుద్ధిహీనులు మూఢత్వం భుజించెదరు. మూఢత్వాన్ని తింటారట. బుద్ధి కలిగిన వాళ్ళు జ్ఞానాన్ని వెతుక్కుంటారు. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే అందరు విజయోత్సవంతో కాపాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. పెళ్ళైన పిల్లలు ఒక్కొక్కళ్ళు, అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అని అడిగాను ఒకళ్ళు ఈ మధ్య. వెళ్ళలేదు నాన్నగారు అంది. అదేంటమ్మాయి నువ్వు ఉండేది బాధలో? ఏ బాధ? మరి అదేగా ఉంది, బాధలు చాలా ఉన్నాయి కదా, మరి దగ్గరలో అక్కడ ఉంది కదా, వెళ్ళిపోయావా అన్నాను నేను. ఎట్టా అక్కడ నుంచి రారు కదా వారం, మన పిల్ల ఒక అమ్మాయి వస్తుంది ఇక్కడికి. ఎక్కడి నుంచి? బాధ నుండి, హైదరాబాద్ నుండి, కోయర్లో ఉంది, తన బాధ్యత నిర్వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు బాగా లేదంది ఒకటే మాట. అదేంటమ్మాయి? నీళ్ళు పోయిపోతే చెట్లు చచ్చిపోతాయి, నీ ఆత్మీయ జీవితం ఎండిపోద్ది అమ్మాయి, వాక్యం అనిపోతే ఎట్టాగన్నాను. నాన్నగారు ఇంటలేదు అనుకుంటున్నారా అంది. మరి నాకేం తెలుసమ్మా అన్న, మీరు అక్కడ వాక్యం చెప్తున్నారు, ఇక్కడనే ఆన్ చేసుకుంటున్నాను. మా వారు వచ్చి టీవీకి పెట్టేస్తున్నారయ్యా, మేమిద్దరం టీవీ ముందు కూర్చుంటున్నాం, మేము ఇంకా చూస్తా వాక్యం ఏంటిట్టాక ఉంటున్నామయ్యా. పోయిన వారం ఫలాని చెప్పారు తెలుసా ఉంది. నాకేం గుర్తమ్మా? ఆ మాట మా ఆయన గారిని బలపరిచింది. స్తోత్రం. 2 నెలలనాడు ఒక వాక్యం చెప్పారయ్యా, అది నన్ను బలపరిచింది. మా ఇద్దరి మధ్య కొంచెం డిస్మిస్ వచ్చి కొంచెం దూరం అయ్యాం, పేరు చెప్పనులే, దూరం అయ్యాం. ఈ వాక్యం మళ్ళా మమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసింది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. స్తోత్రం. బుద్ధి కలిగిన వారు. తర్వాత 24వ వచనం కూడా చూడండి. కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. ఆమేన్. బుద్ధిమంతుడు ఆఖరిగా పాతాళాన్ని తప్పించుకోవాలని, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. పరమునకు పోవు జీవ మార్గము. స్తోత్రం. ఇప్పుడు ఏ మార్గంలోకి వచ్చాము మనం? ఇది జీవ మార్గం. ఈ జీవ మార్గములు అడుగుపెట్టామంటే ఈ మార్గంలో ఎలా నడవాలి, ఎలా బ్రతకాలనేది నియమ నిబంధనలు చెప్పేదే దేవుని వాక్యం. అదే కొన్ని వారాలుగా చెప్తున్నాను మీకు. ఈరోజు ఏంటది? బుద్ధి, బుద్ధి, బుద్ధి. బుద్ధిమంతులు నిరంతరం ప్రకాశిస్తారు. ఈ బుద్ధికి స్వస్థత రావాలి. స్వస్థత వచ్చిన బుద్ధి నిబ్బరం కలిగి ఉంటుంది. ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు నా పక్కన ఉన్నాడని నమ్ముద్ది. స్తోత్రం. బుద్ధి నిన్ను కాపాడుతుంది,
ఇవేచి నిన్ను కావలి కాస్తుంది. బుద్ధి బుద్ధి బుద్ధి. పెళ్ళిళ్ళకైనా ఏదైనా దేనికైనా ఏం చేస్తారు? ఫస్ట్ ఉద్యోగం ఉందా, జీతం ఎంత, ఇంకా ఆస్తి ఉందా, అడగంది ఏంటి, గట్టి చెప్పరే. అదే మనం అందరం చేసే తప్పు. ఏముంది, ఏదైనా సంబంధం ఎవరికైనా వచ్చారని చెప్తే నేను ఒకటే అడుగుతా, ఆ అబ్బాయి అమ్మాయి బాప్తిసం పొందారా? రెండు, వాళ్ళు ఏ సంఘానికి వెళ్తారో దాన్ని బట్టి చెప్పేయచ్చు జాతకం అంతా. ఒక సంఘంలో అయితే ఏళ్ళు లేకుండా ఆరాధన ఉండదంట. ఏంటి ఆరాధన జరుగుతున్నప్పుడు కుయ్యి కుయ్యి అని వేస్తే ఉజ్జీవం అంట. అప్పుడు అయ్యగారు ఇంకా హలేలి అంటాడంట. ఒకసారి ఒకళ్ళు వచ్చి, అయ్యగారు మీ సంఘంలో ఈలలు ఏవేంటి అన్నారు. నాకు అప్పుడు దాకా అర్థం కాల, ఈలలు ఏంటో పాడు అంటే సినిమా హాల్లో విశ్రాంతి అలా పెట్టంగానే కరెంటు పోగానే ఏం చేసేవాళ్ళు ఇదివరకు? ఇప్పుడు పోయిందిలే మనకి, ఉయ్ ఉయ్ అని ఈళ్ళంతా అక్కడేసేవాళ్ళు. అది సినిమా సంస్కృతి. ఇక్కడ ఏంటంటే అది కాదు అయ్యగారు, మా పెద్ద అయ్యగారు ఎప్పుడు కూడా ఈళ్ళు వేస్తారు ఉజ్జీవం వస్తుంది అయ్యగారు అన్నాడు. అది వాళ్ళ అలవాటు. దేవుని స్తోత్రం. మన అలవాట్లు మానాలి, మన అభిరుచులు మానాలి, మారాలి. మనలో నిబ్బరం పెరగాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని సంబంధులుగానే బతకాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృపతో దేవదేవుడు నడిపించునుగాక. తలలు వంచండి ప్రతి ఒక్కరూ. కళ్ళు మొయ్యి తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానముని దానమణిని చెంతకు తీరాను. తల్లు వచ్చండి ప్రతి ఒక్కరూ. కళ్ళు మూయండి పిల్లలారా. సర్వోన్నతులైన దేవుని సన్నిధి మనతో ఉంది. దేవుని సంబంధులు 14వ భాగం. ఎలాగుండాలి, ఏం చేయాలి? బుద్ధి కలవారుగా ఉండాలి. నిరంతరం ప్రకాశించే బుద్ధి. నీ ఇంట్లో ప్రకాశించాలి. నీ ఇంట్లో నిన్ను బట్టి వారందరూ సంతోషించాలి. గద్దించినప్పుడు ఓర్చుకోవాలి. అందుకు నిబ్రమైన బుద్ధి కావాలి. బుద్ధి నిన్ను కాపాడుతుంది, నీ స్థాయిని పెంచుతుంది, నీ బిడ్డలను గొప్పవారిగా చేస్తుంది. వాక్యాన్ని గ్రహించి మనం ముందుకు సాగుదాం. కొడుకు ఏర్పాటు చేసుకున్నాం.